అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ ఫోన్ చేశారా? ఇప్పుడు టైం అయితే ఇప్పుడు 10 అవుతుంది దగ్గర, ఇప్పుడైతే వీడియో చేసినాను అనమాట. కొద్దిగా వీడియో తీసి పెట్టుకున్నాను. ఇన్ని వీడియో తీసి అప్లోడ్ చేసి ఏం ప్రయోజనం? అసలు ఏం ప్రయోజనమే లేదనమాట. అసలు ఎంతో కష్టపడి వీడియోలు తీసి పెట్టుంటే కనీసం నాకు లైక్స్ రావటం లేదు, వ్యూస్ రావటం లేదు, సబ్స్క్రైబ్స్ పెరగటం లేదు. అసలు ఎందుకు ఇంత కష్టపడి వీడియో తీయటం అనిపిస్తుంది నాకు నిజంగానే. ఎందుకు అసలు వీడియో 100 మంది చూసినా కానీ కనీసం దాంట్లో ఒక 10 లైక్స్ అనేది కూడా రావటం లేదు? అసలు ఎందుకు నా వీడియోలు అసలు బాగున్నాయా బాగలేదా? నా వీడియో ఎందుకు దగ్గర నేను 1000 వీడియోలని తీసి పెట్టాను? 1000 వీడియోలు ఉన్నాయి అసలు. 1000 వీడియోల్లో కనీసము దాంట్లో కనీసం ఒక 2000 వ్యూస్ వచ్చింది కూడా ఎప్పుడు లేదు. అది ఎందువల్ల ప్రాబ్లం అంటారు, మీరే చెప్పండి. ఇంకా మీరే చెప్పండి. నాకు అసలు వీడియో ఎట్ట అప్లోడ్ చేయాలని తెలీదు. నేను నేర్చుకునేది నెలకు ముందుగా ఈ వీడియోలు ఎట్ట అప్లోడ్ చేయాలని నేర్చుకున్నాను. వీడియోలు అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానే కానీ అది యూస్ అనేది రావటం లేదు. ఎందువల్ల నాకు అర్థం కాలేదే. ఎంతో ఎంతో ఆశ, ఎంతో ఇది ఉంది, కానీ నేను అనుకున్నట్టు ఏమీ జరగటం లేదు. ఎప్పటికి జరుగుతాయి ఏమో అసలు అర్థం కాలేదు. ఇంట్లో వాళ్ళు పోరేమో ఒక పోరు, ఇది వీడియో తీసి నిద్రలో మేలుకొని, ఈ నెట్లో నిద్ర మేలుకొని, ఇంట్లో పిల్లల్ని చూసుకొని, వీడియో తీసుకొని అప్లోడ్ చేసి పెట్టాలంటే ఎంత కష్టమో మీరే చెప్పండి. నేను పెట్టేదానికిదంటే నాకు యూస్ అన్న వస్తున్నా, యూస్ రావటం లేదు. చాలా కష్టం అవుతా ఉంది. అండ్ ఇంక చెప్పుకుంటే ఏం ప్రయోజనం? అది ఎక్కడ జరగాలి అట్లా జరుగుతుంది. మన చేతిలో ఏముంది? మన చేతిలో అయితే ఏం లేదు కదా. ప్లీజ్ నేను ఒకటే కోరుకుంటాను, అందరూ చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అనేది చేశారంటే నాకు ఎంతో సపోర్ట్ ఉంటుంది. ప్లీజ్ అండి, ప్లీజ్ ప్రతి ఒక్కరు ఒక లైక్ అనేది చేయండి ప్లీజ్. నేను నిద్రలేసేపటి నుంచి ఫోన్ పెట్టుకొని తిరగతానే ఉంటే ఏ వీడియో తీసి పెడదాం, ఎట్ట పెట్టాలి, దాని కింద ఎట్ట రాయాలి అని అసలు తెలిస్తే కదా. అస్సలు తెలియకుండా ఎంతో కష్టపడి ఎంతో ఇది పడి వీడియో తీసి పెట్టుంటే కనీసం ఎవరో ఒక అన్న నిన్నైతే నాకు మెసేజ్ చేస్తున్నారు, కల్పన మీ వీడియోలు బాగుంటాయి చెల్లి, మీ వీడియోలు బాగుంటాయి అని. అన్న మీరు డైలీ నా వీడియో చూసినట్టయితే కింద అయితే మీరు కామెంట్ చేయండి ప్లీజ్ అన్న. మీ పేరు నేను చెప్పాలా చెప్పకూడదా నాకైతే తెలియదు. నా వీడియోలు బాగున్నాయి కదన్నా, ఎవరు నా వీడియోలు బాగుంటాయి ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు ఎంతో సంతోషం, ఎంత హ్యాపీ అనమాట నాకు నిజంగానే. నాతో ఎవరన్నా పర్సనల్గా కూడా మాట్లాడాలి అనుకుంటే కూడా ఎవరన్నా మాట్లాడచ్చు. కావాలంటే నాకు కింద మెసేజ్ చేయండి, నీకు కావాలంటే నెంబర్ కూడా ఇస్తాను, మాట్లాడండి నాతో ప్లీజ్ అండి. నా లాంటి సపోర్ట్ చేయండి. అసలు మన ఛానల్ ఎలా ప్రమోట్ చేసుకోవాలి, మన ఛానల్కి యూస్ ఎలా రావాలి, అసలు ఆ విషయాలన్నీ నాకు అస్సలు తెలియటమే లేదండి. అసలు ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని ఎవరైనా అడగదామంటే ఇక్కడ ఎవ్వరు లేరు, ఎవరికి ఏమీ తెలియదు. ఇక్కడ ఉండి అందరిని అడిగినాయి. ఇన్ని రోజు నేను 1.5 సంవత్సరం నుంచి వీడియో ఎట్ట అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో అని తెలియకుండా చాలా కష్టాలు పడినాను. ఇప్పుడే కొద్దిగా నేర్చుకుని అట్టట్ట పెడతా ఉండి 1 సంవత్సరం లోపల అట్టట్ట వీడియో పెట్టా ఉండి అట్టట్ట వీడియో అయితే పెట్టేది అయితే నేర్చుకున్నాను. పెట్టేది నేర్చుకుంటే కానీ యూస్ ఎలా వస్తాయి? యూస్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? లైక్స్ రావాలంటే ఏం చేయాలి? మన వీడియో నచ్చితే లైక్ చేస్తారు లేకపోతే వదిలేస్తారేమో అనుకుంటాను. నేనైతే నీరు వస్తా ఉంది. తెల్ల జావనాలు వేస్తామా? తెల్ల జావనలేసి ఇంట్లో పని చేసుకోవాలి, వీడియో తీసి అప్లోడ్ చేసుకోవాలి, పిల్లల్ని స్కూల్కి పంపించుకోవాలి, మళ్ళీ ఓన్ చూసుకోవాలి, మళ్ళీ వీడియోలు తీసుకోవాలి, మళ్ళీ పిల్లలు వస్తారు, మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి, వీడియోలు తీసుకుని. నేను ఎప్పుడు ఈ ఫోన్ చూసుకొని సరిపోతుంది, మనకి యూస్ ఎన్ని వచ్చినాయి, యూస్ ఎన్ని వచ్చినాయి, యూస్ ఎక్కడ వస్తాయండి, యూస్ ఏ రావటం లేదు. ప్లీజ్ ఎవరన్నా మన యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా నా వీడియో చూసినట్టయితే మీకు యూట్యూబ్ గురించి తెలుసుంటే ప్లీజ్ నాకు కొద్దిగా చెప్పరా, నాకు యూస్ ఎలా పెంచుకోవాలి చెప్పరా ప్లీజ్. ప్లీజ్ చెప్పరా, మీరు నాకు కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉండి కింద మెసేజ్ చేయండి, నేను నెంబర్ కానీ ఇస్తాను, నాతో మాట్లాడండి ప్లీజ్ అండి. మీకు తెలిసిన మీ పక్క వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ వాళ్ళు ప్లీజ్ వాళ్ళ తరఫున కొంచెం హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను నేను ప్లీజ్ అండి. నా లాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి ప్లీజ్. నేను యూట్యూబ్ ఛానల్ అనేది నాకు చాలా అవసరం, నాకు చాలా చాలా అవసరం. నేను నా కాళ్ళ మీద నేను నిలబడుకోవాలంటే ఒకరి మీద ఆధారపడకుండా నాకు యూట్యూబ్ ఛానల్ అనేది చాలా అవసరము ప్లీజ్ అండి. ప్లీజ్ అండి, దయచేసి ఎవరైనా యూట్యూబ్ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉండేవాళ్ళు, బాగా తెలుసుండేవాళ్ళు, వీడియోలు ఎట్లా అప్లోడ్ చేయాలి, వీడియోలు ఏ వీడియోలు తీసి పెట్టాలి ఆ గురించి చెప్పాడు కానీ ప్లీజ్ చెప్పరా కొద్దిగా. నా వీడియో కానీ చూసినట్టయితే కంపల్సరీ నాకు కింద మెసేజ్ చేయండి, కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి నేను తిరిగి రిప్లై ఇస్తాను.
ఇస్తాను కాబట్టి మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే, నాకు కొంచెం హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు కూడా ప్లీజ్ నేను నెంబర్ ఇస్తాను, నాతో మాట్లాడండి, నేను వచ్చి కూడా మీతో మాట్లాడతాను, నా ఛానల్ నేను ప్రమోట్ చేసుకోవాలి, నా ఛానల్ వ్యూస్ అనేది రావాలి, ఏం చేయాలి నాకు అర్థం కాలేదు, ప్లీజ్ అండి. ఈ చిన్న మినీ బ్లాక్ అనమాట. నేను పొద్దున్న మార్నింగ్ లేచి నా వీడియో అయితే తీసాను, పొద్దున్నే ఏం చేస్తాను పొద్దున్నే లేచి మా పిల్లలతో ఎలాగుండే నా వీడియో అయితే తీసున్నాను, ఆ వీడియో అయితే పెడతాను ఇప్పుడు, చూసి నీకు కొనసాగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుందాం, మర్చిపోకండి ప్లీజ్, ఒక లైక్ మాత్రం చేయండి. ఇప్పుడు వీడియో అయితే కొనసాగుతుంది ఇక్కడ నుంచి. ఓకే అండి.